నేను ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నాను, ఎలా అవ్వాలి, ఏం నేర్చుకుంటే అవుతాను? మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫుల్ స్టాక్ డెవలపర్ అని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మనీ కూడా భయంకరంగా అయితే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆబ్వియస్లీ ఐటీలో ఎంతో కొంత బాగా డిమాండ్ ఉంది ప్రజెంట్లో, అంటే ఫుల్ స్టాక్ డెవలపరే కాబట్టి అది ఫ్రెషర్స్ అయినా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ అయినా ఉండొచ్చు. ఎవరైనా ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. మీకు ఎలాంటి కోర్సెస్ అవసరం లేదు బయట, నేను ఎలా ఫ్రీగా నేర్చుకోవచ్చు, కంప్లీట్గా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ ఎలా అవ్వచ్చు అనేది నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కలిపితేనే ఫుల్ స్టాక్, అంటే ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ బిల్డ్ చేయడమే ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క మెయిన్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మనం. మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీకు కనిపించేది ఏంటంటే అది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు లెట్ సపోజ్ మీరు ఏదైనా ఒకటి ఓపెన్ చేశారు, అమెజాన్ ఓపెన్ చేశారు వెబ్సైట్, అక్కడ మీకు కనిపించేది బయట అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ యూఐ. దానికి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, బ్యాక్ ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి యాడ్ టు కార్ట్ అని కొట్టారు, బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్లో మీ కార్ట్లోకి ఒకటి యాడ్ అవుతుంది, అందుకే మీకు అది స్టోర్ అవుతుంది. ఆర్డర్స్ కానివ్వచ్చు, పేమెంట్ ఇన్ఫర్మేషన్ కానివ్వచ్చు, బుకింగ్స్ కానివ్వచ్చు, అది ఏదైనా కూడా బ్యాక్ ఎండ్లో అయితే ఉంటుంది. ఇది బ్యాక్ ఎండ్. మళ్ళీ దానికి ఏంటంటే ఇంకొకటి, ఈ రెండింటి మధ్యలో డేటాబేస్, నేను డేటాబేస్ అని చెప్పాను కదా, మీకు ఫ్రంట్ ఎండ్ చూస్తారు, బ్యాక్ ఎండ్ మీరు చూడరు. బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే ఇక్కడ APIs యూజ్ చేసి పర్ఫామ్ చేస్తారు యాక్షన్స్. మిడిల్లో డేటాబేస్ ఉంటుంది, అంటే ఎవరైనా స్టోర్ అవ్వాలి కదా. ఈ మూడు కలిపితేనే ఒక ఫుల్ స్టాక్ వెబ్ యాప్ అనేది వస్తుంది. ఏ యాప్ అయినా కూడా మీరు ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయగలుగుతున్నారు వెబ్సైట్లో అంటే ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. ఏంటి, ఫ్రంట్ ఎండ్ అంటే మీరు చూసే UI, బ్యాక్ ఎండ్ అంటే అక్కడ జరిగే లాజిక్స్ అంతా బ్యాక్ ఎండ్లో రాస్తాం మనం, ఇంకొకటి డేటాబేస్. ఈ మూడు లేకుండా ఏ వెబ్సైటు ఉండదు. కొన్ని ఉంటాయి బ్లాగ్స్ లాంటివి, అంటే మనం ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేయలేదు అలాంటి వాడికి డేటాబేసెస్ అవన్నీ అవసరం లేదు, బట్ దేనికైనా కూడా డేటాబేస్ అయితే ఉండాలి. ఇదైతే పక్క. కొంతమంది ఇప్పుడు నో కోడ్ టూల్స్ అని ఇవన్నీ వస్తున్నాయి, ఆ డేటాబేస్ ఇలాంటివి వాళ్ళే చూసుకుంటారు కానీ, బట్ స్టిల్ ఏ ఫుల్ స్టాక్ వెబ్ యాప్ తీసుకున్నా కూడా, ఆర్ ఏ వెబ్ యాప్ తీసుకున్నా కూడా ఈ మూడు ఉంటాయి. వీటిని మనం డైనమిక్ వెబ్ యాప్స్ కూడా అంటాము. ఒకప్పుడులో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ తెలిసినా బాగానే ఉండే జాబ్స్, ఓన్లీ బ్యాక్ ఎండ్ తెలిసినా బాగానే ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే అన్నీ తెలియాలి, ఇప్పుడు ఏదైనా ఒక్కటి తెలియడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ నుంచి వద్దాం, ఏం నేర్చుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ తెలుసుకోవాలి. అంటే ఏంటంటే HTML, CSS ఈ రెండు ఖచ్చితంగా, ఈ రెండు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మీరు ఒక వెబ్ డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నారంటే ఇవి చాలా సింపుల్, 1 వీక్లో నేర్చేసుకోవచ్చు. ఇంక నిజం చెప్పాలంటే ఇప్పుడున్న స్పీడ్కి 2-3 డేస్లో కూడా అది నేర్చుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. HTML, CSS అంటే ఆ రెండింటితోనే మనం ఒక వెబ్ లేఅవుట్ కానివ్వచ్చు. వెబ్ మెయిన్ ఫ్రంట్ ఎండ్కి ఏదైనా ఒక పేజ్ మీరు రన్ అవుతుంది అంటే, నువ్వు బ్రౌజర్లో ఏదైనా ఒక ఓపెన్ చేసావంటే దానిలో HTML, CSS ఖచ్చితంగా ఉంటాయి. మీరు కావాలంటే ఏ పేజ్కైనా కూడా రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ సోర్స్ కోడ్ చూడొచ్చు. నార్మల్గా వ్యూ సోర్స్ అని అలా చూస్తే మీకు ఖచ్చితంగా అక్కడ కొన్ని లైన్స్ కనిపిస్తాయి, అదే HTML అనేది. జనరల్గా బయటకు కనిపించదు, అదే లాజిక్స్ అన్నీ కనిపించవు కానీ, బట్ UI HTML అయితే మీకు కనిపిస్తుంది. సో HTML, CSS అంటే స్టైలింగ్. సో బేసిక్గా ఆ రెండు చాలా ఇంపార్టెంట్, ఆ రెండు నేర్చుకోవాలి. నెక్స్ట్ JavaScript నేర్చుకోవాలి. JavaScript ఏంటంటే ఏదైనా ఒక యాక్షన్ నువ్వు పర్ఫామ్ చేయగలుగుతున్నావు వెబ్సైట్లో అంటే JavaScript లేకుండా చేయలేవు. కాబట్టి బేసిక్స్ ఏవండి, HTML, CSS, JavaScript ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వద్దాం, ఇదే ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ మీరు ఏం నేర్చుకోవాలంటే, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, JavaScript ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. అండ్ అంటే ఏమిటంటే చాలా ఉన్నాయి, యాంగులర్ అని, రియాక్ట్ అని, Vue.js అని, ఇలాంటివి చాలా ఉన్నాయి. దీంట్లో ఏదైనా ఒక్కటి నేర్చుకుంటే చాలు. వీటిల్లోనే ఇంకొకటి అసోసియేట్ అయింది, నేను అది కూడా చెప్తాను. ఈ మధ్య మీన్ స్టాక్ అని, మెన్ స్టాక్ అని కొన్ని ఉన్నాయి. మీన్ అంటే M అంటే MongoDB, అదొక డేటాబేస్, దాని గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఈ అంటే ఎక్స్ప్రెస్ JS, అది కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి A అంటే యాంగులరు, N అంటే Node.js, Node.js అంటే బ్యాక్ ఎండ్. ఇక్కడ ఏ బదులు R పెడితే మెరన్ స్టాక్, R అంటే రియాక్ట్. సో ఇది కాసేపు పక్కన పెడితే మీరు ఈ సెకండ్ స్టెప్లో ఫ్రంట్ ఎండ్లో ఏం నేర్చుకోవాలంటే, JavaScript ఫ్రేమ్వర్క్ ఒకటి నేర్చుకోండి, యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ వ్యూ ఏదైనా కూడా. అంటే ఆల్మోస్ట్ ఒకటి వస్తే ఇంకొకటి నేర్చుకోవడం కష్టం కాదు, కాబట్టి ఏదైనా ఒకటైతే నేర్చుకోండి, యాంగులర్ ఆర్ రియాక్ట్ ఆర్ వ్యూ. నన్ను అడిగితే రియాక్ట్కి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు, సో రియాక్ట్ నేర్చుకుందాం అనుకుందాం. దాంతోపాటు ఎక్స్ప్రెస్ JS అనేది ఇంకొకటి ఉంటుంది, అది కూడా నేర్చుకోండి, అది కూడా ఫ్రంట్ ఎండ్లో కవర్ అవ్వాలి, అది కూడా చాలా చిన్నగానే ఉంటుంది. మీకు రియాక్ట్ వచ్చిందంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, ఒక రియాక్ట్ లాంటి ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు అనుకుందాం. ఇప్పుడు బ్యాక్ ఎండ్కి వద్దాం, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం లాజిక్ రాస్తాం, రియాక్ట్ యూజ్ చేసి ఏం చేస్తాం అంటే మనకి UI యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తాం కదా. బ్యాక్ ఎండ్లో ఏం చేస్తాం అంటే లాజిక్ రాస్తాం. మనం ముందు బిల్డ్ చేస్తాం, ఒక బటన్ పెట్టారు, ఆ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ ఏమవ్వాలి అని మీరు బ్యాక్ ఎండ్ రాస్తారు. బ్యాక్ ఎండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు Java, .NET, Python ఇవన్నీ నేర్చుకుంటే ఏం చేయాలంటే మీరు చేయాల్సింది ఇదే,
బ్యాకెండ్లో లాజిక్స్ రాయాలి, అది వెబ్ డెవలప్మెంట్ కంటే. దీనికి చాలా ఆప్షన్స్ ఉంటాయి, నేను ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ రియాక్ట్ నేర్చుకున్నారు, జావాస్క్రిప్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు నోడ్.జే.ఎస్ నేర్చేసుకున్నారనుకోండి, అంతా జావాస్క్రిప్ట్ కిందే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది, మీకు నేర్చుకోవడం కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వచ్చు, జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ యూఐ ఎప్పుడు నేర్చుకున్నారు రియాక్ట్ లాంటిది, మీరు నోడ్.జే.ఎస్ నేర్చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. అంటే ఓన్లీ జావాస్క్రిప్ట్ నేర్చేసుకుంటే ఇవన్నీ కూడా జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్, అగైన్ ఇది బ్యాకెండ్, జావాస్క్రిప్ట్ నేర్చుకుంటే మీకు మొత్తం అయితే సెట్ అయిపోతుంది. లేదు మీకు ఆల్రెడీ జావా కానీ పైథాన్ కానీ వచ్చుంటే అవే నేర్చుకోండి, వాటికి కూడా డిమాండ్ ఉంది. మీరు జావా కానీ నేర్చుకున్నట్టయితే అడ్వాన్స్డ్ జావా నేర్చుకోవాలి, స్ప్రింగ్ బూట్ అని ఇలాంటివి ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్. పైథాన్ నేర్చుకోవాలంటే జాంగో అని ఆర్ ఫ్లాస్క్ అని ఉంటుంది, ఈ రెండింటిలో ఒకటి నేర్చుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు పైథాన్ వచ్చుంటే జాంగో ఆర్ ఫ్లాస్క్ నేర్చుకోండి, లేదు జావా వచ్చుంటే స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి, ఇది ఇంపార్టెంట్. అవన్నీ వద్దు, నాకు అవే అంత పెద్ద రావు అనుకుంటే డైరెక్ట్గా నోడ్.జే.ఎస్ నేర్చేసుకోండి, డిమాండ్ కూడా భయంకరంగా ఉంది ఇప్పుడు దానికి. సో ఇప్పుడు మీరు బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ మీకు తెలుసు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్లో ఒక ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నారు రియాక్ట్ లాంటిది, బ్యాక్ఎండ్లో ఇప్పుడు నోడ్.జే.ఎస్ నేర్చుకున్నారు, లేదా మీరు పైథాన్ ఆర్ జావా డెవలపర్స్ అయితే అవి నేర్చుకుంటారు. సో దాంతో అయిపోయింది. ఇప్పుడు మెయిన్ థింగ్, ఫోర్త్ థింగ్ ఏంటంటే డేటాబేస్. మీరు జావా ఆర్ పైథాన్ నేర్చుకుంటే మీకు ఎస్క్యూఎల్ డేటాబేస్ ఏదైనా వస్తే సరిపోతుంది. ఎస్క్యూ ఇప్పుడు మైఎస్క్యూఎల్ అలాంటిది, అవి ఏదైనా కూడా ఒకేలానే ఉంటాయి. ఎస్క్యూఎల్ డేటాబేసెస్, మైఎస్క్యూఎల్ అయినా ఒరాకిల్ అని ఇలాంటివి. లేదు మీరు నోడ్.జే.ఎస్ నేర్చుకుంటే ఎస్క్యూఎల్ కాదు, నో ఎస్క్యూఎల్ డేటాబేసెస్ నేర్చుకోవాలి, అదే మాంగోడిబి. మాంగోడిబి అనే డేటాబేస్ నేర్చుకుంటే మీరు వాటిని ఏమంటారు అంటే నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటాం. ఇప్పుడు ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, దీనికి ఏంటంటే నో ఎస్క్యూఎల్, నో స్ట్రక్చర్, దీనికి స్ట్రక్చర్ ఉండదు. ఇప్పుడు జావాస్క్రిప్ట్ బేస్డ్ ఫ్రేమ్వర్క్స్ మీరు యూజ్ చేస్తున్నారంటే మీరు మాంగోడిబి ఖచ్చితంగా నేర్చుకోవాలి. కాబట్టి డేటాబేస్లో మీరు జావా ఆర్ పైథాన్ నేర్చుకోవాలంటే బ్యాకెండ్ ఎస్క్యూఎల్ నేర్చుకోండి, లేదు మీరు నోడ్.జే.ఎస్ వెళ్ళుంటే మాంగోడిబి నేర్చుకోండి. దీంతో ఆల్మోస్ట్ 70% వెబ్ డెవలప్మెంట్ మీరు నేర్చేసుకున్నట్టే. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ స్టెప్కి వస్తే గిట్ నేర్చుకోండి. గిట్ అనేది ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ అంటారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్లో మీరు వర్క్ చేస్తున్నా, ఎలాంటి ఆర్గనైజేషన్కి వెళ్ళినా కూడా మీరు ఒక డెవలపర్ జాబ్ వారు ఇలా వెళ్ళాలి అనుకుంటుంటే గిట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వీటితో ఏం చేయొచ్చు అంటే సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి అందరూ కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు టీమ్ మీరు వర్క్ చేస్తున్నారు ఒక 10 మెంబర్స్, అలా మీరు లోకల్లో చేసింది మీరు డైరెక్ట్గా ఏదో ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్లోకి పంపించవచ్చు. గిట్ హబ్ అని, గిట్ ల్యాబ్ అని, బిట్ బకెట్ అని ఇలా చాలా ఉంటాయి. గిట్ అండ్ గిట్ హబ్ స్టార్ట్ చేయండి, సింపుల్గానే ఉంటుంది. గిట్ అనేది పెద్ద కష్టం కాదు, కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ నేర్చుకోవాలి. ఆ కమాండ్స్ యూజ్ చేసి ఏం చేస్తారంటే మీరు లోకల్లో ఉండేదాన్ని మీరు గిట్ హబ్ లాంటి ప్లాట్ఫామ్స్ పంపిస్తారు, లేదా అక్కడి నుంచి మీ దాన్ని తెచ్చుకుంటారు. అంటే ఏంటంటే అందరూ సింక్లో ఉంటారు. ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్ మీద 5-6 మంది కూడా వర్క్ చేయొచ్చు. గిట్హబ్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, దాని మీద 5-6 మంది వర్క్ చేయొచ్చు. మీ లోకల్ నుంచి అక్కడికి పంపించవచ్చు, వాళ్ళ లోకల్ నుంచి అక్కడికి పంపిస్తారు, అది మీరు సింక్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ థింగ్స్ అయితే చేయొచ్చు, ఈజీగానే ఉంటుంది. బట్ గిట్ ఇంపార్టెంట్. మీరు గిట్హబ్ నేర్చుకుంటే ఏముంటుందంటే ఎలా అవి చేయాలని లైవ్గా మీకు తెలుస్తుంది ప్రాక్టికల్గా. సో గిట్ అండ్ గిట్హబ్ ఈజ్ నెంబర్ 5, ఇది నేర్చుకోండి. ఇప్పుడు 6th స్టెప్కి వస్తే మనం మీరు హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ అనేది తెలుసుకోవాలి. ఇది జనరల్గా ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా, అది ఒక వెబ్ యాప్ ఏది చేసినా కూడా, ఏ డెవలప్ చేసినా కూడా ఎక్కడో దగ్గర దాన్ని హోస్ట్ అయితే చేయాలి. దాన్ని డిఫరెంట్ టైప్స్లో చేస్తుంటారు. కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో చేస్తాయి, కొన్ని అజ్యూర్లో చేస్తాయి, కొన్ని హెరోకు అని కొన్నిట్లో చేస్తారు. ఇలాగా మల్టిపుల్ ప్లేసెస్లో అయితే హోస్ట్ చేస్తారు. ఏదైనా ఒకటి నేర్చుకోండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్, అజ్యూరు, జీసీపీ ఇలాంటివి ఏంటంటే బాగా పాపులర్ కదా, ఒకటే నేర్చుకోండి. మీరు కంప్లీట్ క్లౌడ్ అంతా నేర్చుకోవలేదు, బట్ క్లౌడ్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్ గురించి కొంత తెలుసుకోండి, ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు సిఐసిడి అంటారు, అంటే ఇది డెవాప్స్లో మెయిన్ కాన్సెప్ట్ వస్తుంది మీకు, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటారు. ఇది కూడా ఇప్పుడు తెలియాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక మీరు పెద్ద ఆర్గనైజేషన్లో ఫుల్ స్టాక్ డెవలపర్గా చేస్తున్నారు, ఆర్ వెబ్ డెవలప్మెంట్ టీంలో చేస్తున్నారు అంటే మీకు సిఐసిడి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇదంతా కలిసి 6th స్టెప్ అనుకుందాం. ఇప్పటికీ మీకు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, మీరు నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఇవే. ఇవి కాకుండా కూడా మీరు ఇంకా చాలా తెలుసుకోవచ్చు, బట్ ఇవి తెలుసుకోవాలి. ఇవి కాకుండా ఇంకేం తెలుసుకుంటారంటే రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి అని కొంత రీసెర్చ్ అయితే చేయండి. మీరు ఆల్రెడీ బ్యాక్ఎండ్ అవన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కవర్ అయిపోయి ఉంటాయి, బట్ రెస్ట్ ఏపీఐస్ గురించి తెలుసుకోండి. అండ్ పోస్ట్ మ్యాన్ అని ఒక టూల్ ఉంటుంది, ఏపీఐ టెస్టింగ్ టూల్, ఇది నార్మల్గా ఈ టూల్ కూడా నేర్చుకోండి. ఈ రోజుల్లో మీకు పోస్ట్ మ్యాన్ తెలుసుంటే మీకు కొంత ప్లస్ ఉంటుంది, ఎందుకంటే మీరు బ్యాక్ఎండ్ వర్క్ చేస్తున్నప్పుడు కాల్స్ అని ఎలా వర్క్ అవుతున్నాయి అని చెక్ చేసుకోవచ్చు, రిక్వెస్ట్ రెస్పాన్సెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రెస్ట్ ఏపీఐస్ అండ్ పోస్ట్ మ్యాన్, ఇది 7th స్టెప్ అనుకోండి. రెస్ట్ ఏపీఐస్ గురించి తెలుసుకోండి, పోస్ట్ మ్యాన్ అనే టూల్ని నేర్చుకోండి. ఆల్మోస్ట్ రెండింటిలో మీరు కవర్ అవచ్చు. పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి మీరు ఏదో ఏపీఐ టెస్టింగ్ చేస్తారు ఇన్ జనరల్గా. ఇప్పుడు 8th స్టెప్, మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే మీ పోర్ట్ఫోలియో చాలా బాగుండాలి.
మీ గిట్హబ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా గిట్ అండ్ గిట్హబ్ నేర్చుకోమని. గిట్హబ్ ప్రొఫైల్లో కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. నేర్చుకునేటప్పుడు బాగా ప్రాజెక్ట్స్ చేసి ఆ ప్రాజెక్ట్స్ అన్ని గిట్హబ్లో పెట్టుకోనండి. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఉంది అని మీరు ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు పోర్ట్ఫోలియో అనేది బాగుండాలి. కాబట్టి పోర్ట్ఫోలియో ఒకటి బిల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా మీరైతే వెళ్ళొచ్చు లోపలికి, ఫుల్ స్టాక్ డెవలపర్ ఏ కంపెనీలోకైనా కూడా. సో ఈ 8 స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా కూడా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా సెలెక్ట్ అవ్వగలుగుతారు. ఏ కంపెనీ తీసుకున్నా, స్టార్టప్స్ తీసుకున్నా, ప్రొడక్ట్ బేస్డ్ తీసుకున్నా, సర్వీస్ బేస్డ్ తీసుకున్నా, బట్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. 2024 and 2025లో ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలంటే ఇవి ఎసెన్షియల్ స్కిల్స్. ఇవి కాకుండా కూడా ఇంకా చాలా చిన్న చిన్నవి ఉంటాయి, బట్ ఇవి ఎసెన్షియల్ స్కిల్స్. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది ప్రజెంట్ అయితే. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలా వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, వారి కెరీర్లో ఏదైనా ఒకటి నేర్చుకోవాలి, ఏమైనా సజెషన్స్ కావాలి అనుకుంటున్నా, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇవి నేర్చుకోవడానికి మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి చెక్ చేసి ఫ్రీగా అయితే మీరు నేర్చుకోవచ్చు. 1 రూపీ కూడా బయట పే చేయాల్సిన అవసరం లేదు ఇది కానీ మీరు ఫాలో అయితే. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.